ప్రపంచ నేల దినోత్సవం సందర్భంగా నాంపల్లి పబ్లిక్ గార్డెన్లోని ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియంలో తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రైతులు, వ్యవసాయ అధికారులు, వ్యవసాయ శాస్త్రవేత్తల సమక్షంలో సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ, వ్యవసాయ అభివృద్ధి కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనేక పథకాలు చేపడుతోందని, అయితే జపాన్, చైనా, అమెరికాలతో పోల్చినప్పుడు మన పంట దిగుబడులు తక్కువగా ఉంటున్నాయని అన్నారు. శాస్త్రవేత్తలు మంచి వంగడాలను మన రైతులకు అందించాలని అన్నారు. ప్రతి రైతుకు భూసార పరీక్షల ఆధారంగా సాయిల్ హెల్త్ కార్డులు అందిస్తామని అన్నారు. రైతుల సేవ కోసం ప్రతి 2,000 హెక్టార్లకు ఒక వ్యవసాయ విస్తరణ అధికారి పోస్టులను నింపుతున్నామని అన్నారు. నేల ఆరోగ్యాన్ని పరీక్షిస్తామని రైతులు, వ్యవసాయ అధికారులతో ఈ సందర్భంగా ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో కొద్దిమంది రైతులకు సాయిల్ హెల్త్ కార్డులను అందించారు.